ఈరోజు మరొక కవిని పరిచయం చేస్తాను. ఓరుగల్లు శిల్ప సంపద అనన్య సామాన్యమైనటువంటిది, అమోఘమైనటువంటిది. చారిత్రకంగా ఈ నగరానికి ఎంతటి ప్రశస్తి ఉన్నదో ఇక్కడ శిల్పకళ సంపద కూడా అంతే ప్రశస్తి వచ్చింది. ఈ శిల్పకళ సంపదను గురించి శేషాద్రి రమణ కవులు తమ రచనల్లో ఈ విధంగా చెప్పుకున్నారు. ఈ రచనలు ఎప్పుడో రాసిన పద్యాలలో ఈ ఓరుగల్లును గురించి ఇలా వర్ణించారు. చెల్లా చెదురై వీధులలో పడిపోయిన సింహ విగ్రహాలను పెద్ద ఏనుగుల శరీరాలతో కలుపుకో. బల్లెంతో కొట్టవచ్చే రౌతు శరీరాన్ని శిథిలమైన గుర్రపు శరీరంలో చేర్చుకో. కూలిపోయిన పెద్ద పెద్ద శిలలను ఎత్తైన ద్వార శిఖరాలపై చేర్చుకో. విరిగిపోయిన రమణీయమైన విగ్రహాలను దేవాలయాలలోన నిలుపుకో. తరువాత రెండు కళ్లు మూసుకొని దివ్యమైన గొప్పదైన ఆంధ్ర నగర రూపురేఖలను మనసులో చిత్రించుకో. ఆంధ్ర సోదరా, అప్పుడు నీకు నీ మనస్సులో గొప్పదైన ఆంధ్ర నగర వైభవం కళ్లకు కడుతుంది అని అంటాడు. ఆంధ్రదేశంలోని ప్రఖ్యాతి పొందిన దుర్గాలలో ఓరుగల్లు కోట ఒకటి. ఈ కోటను 12వ శతాబ్దంలో గణపతిదేవ చక్రవర్తి నిర్మించారు. ఆ తర్వాత ఆయన కుమార్తె అయినటువంటి రుద్రాంబ ఓరుగల్లు కోటను బాగా దృఢం చేసి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేనంతగా దానిని పునరుద్ధరణ చేసింది. ఇప్పుడు ఈ కోటను చూస్తే మనసంతా దిగులుతో నిండిపోయి ఉంటుంది. ఎందుకు అంటే పూర్వపు కాకతీయ సామ్రాజ్యపు చరిత్ర ఒక్కసారిగా జ్ఞప్తికి వచ్చి ఒళ్లంతా గగురు పొడుస్తుంది. పోతన చరిత్ర అనేటువంటి కావ్యాన్ని రచించిన శ్రీ వానమామలై వరదాచార్య గారు ఈ ఓరుగల్లు కోటను ఇలా వర్ణించారు. కుక్కలు చింపే విస్తరిలాగా కూలిపోయిన ఓరుగల్లు కోటను చూశావా? ముక్కున ప్రాణం, మూతికి మీసం కలిగిన ఓ ఆంధ్రుడా, వేరే మాటలెందుకు? తెలుగు జాతి వైభవానికి నిలువెత్తు సాక్ష్యమైన ఈ కోట వెన్నును కూల్చిన చప్పుడు ఇంకా వినబడుతూనే ఉన్నది. తమ వెనకే ఉన్న నిప్పును కూడా చూడలేక వెతుకులాడుతూ ఉండే సోమరులైన రాజులే ఈ కోటకు ఈ దుస్థితి తెచ్చారు. పెద్ద పులుల వంటి కాకతీయుల పౌరుషాల రుసరుసలు వినబడే చోటే గెడ్డాలు ఉన్న మేకల వంటి వాళ్లు గుడ్ల గూబలు చేసే అరుపులు వినబడుతున్నాయి. ఈ దుస్థితికి నుదుటిపై ఒక చెయ్యి పెట్టుకుని అయ్యో అనుకుని బాధను అనుభవిస్తూ ఉండడం పెద్ద పాపమని భావించి చుట్టూ చుక్కలు కలిగిన ఆ చందమామ తిరిగి ప్రతాపరుద్రుడై ఉదయించడా అని వర్ణించాడు. కళాభిమాని అయిన రుద్రదేవ చక్రవర్తి హనుమకొండలో 1000 స్తంభాల గుడిని రమణీయంగా నిర్మించారు. ఈ మూడు దేవాలయాలను కలిపే మండపంలో ఆ స్తంభాల మీద ఉన్నటువంటి గొలుసుల చక్కదనము, లతలతో కూడిన అల్లికలు, సుమమాలికలు, దేవతామూర్తుల యొక్క శిల్ప సౌందర్యాలను చూసి కవి ఈ విధంగా ప్రస్తుతించారు. నీలపురాల దంతాలు, నీడలు కనిపించేటట్లుగా చెక్కిన దేవాలయ మూర్తులు, తుమ్మెదలను గుమ్మరించినట్లుగా కట్టుకున్న రంగురంగుల కళాశాలలు, చేయి వేస్తే జారిపోయే శిల్ప ఖండాలు, నిరంతరం నాట్యమాడే గొప్ప కళాకారుల పద్మాల వంటి నేత్రాలు అని వర్ణించాడు. ధన్యవాదాలు. రేపటి తరగతిలో మరొక కవిని గురించి మనం పరిచయం చేసుకుందాము.